వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరు పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిములు నొక్కి ఆల్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పన్నెండో పీఆర్సీ పై వివరాలు అయితే రావడం జరిగింది ఇక గతంలో ఇచ్చిన పదకొండో పీఆర్సీతో ఎటువంటి ప్రయోజనాలు అయితే లేవని మాకు ఆ పదకొండో పీఆర్సీతో సంతృప్తిగా లేమని చెప్పేసి ఉద్యోగులతో పాటు సంఘాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి అయితే ఈ యొక్క సందర్భంగా కొన్ని వివరాలు అయితే రావడం జరిగింది పదకొండో పిఆర్సీ నివేదికతో సంబంధం లేకుండానే నేరుగా ఫిట్మెంట్ని ప్రకటించిన గత అనుభవం దృష్ట్యా ద్రవ్యోల్బణం అంచనా వేయడంలో సాంకేతికతను ఉపయోగించుకొని కేవలం ఒక మాసంలో కొత్త వేతనాలు అమలు చేయాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కరణం హరికృష్ణ మరియు మాగంటి శ్రీనివాసరావులు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు ఇక అదేవిధంగా ఒక కుటుంబానికి అయ్యే ఖర్చులు నేడు సాంకేతిక ఆధారంగా తెలుసుకోవడం చాలా సులభమని వీటికి సంవత్సరం కాలపరిమితి అవసరం లేదని భావిస్తున్నట్లు తెలిపారు ఇక పదకొండో పిఆర్సీలో పోస్టుల వారి స్కేళ్ల ప్రస్తావనే లేకుండా ఫిట్మెంట్ను ప్రకటించడాన్ని గమనంలోకి తీసుకోవాలని ఇప్పటికీ పదకొండో పిఆర్సికి సంబంధించిన బకాయిలు అలాగే ఉన్నాయన్నారు దాదాపు మూడు వేల కోట్లకు పైగా సిపిఎస్ ఉద్యోగుల రెండు వేల పద్దెనిమిది డిఏ బకాయిలు ఇంకనూ జమ కాలేదని వెంటనే జమ చేయాలని కూడా చర్యలు చేపట్టాలని కూడా అన్నారు అయితే పదకొండో పిఆర్సి బకాయిలు ఇంతవరకు కూడా చెల్లించలేదని రెండు వేల ఇరవై ఏడు వరకు ఇస్తూ ఉండటం వల్ల సరైన సమయంలో ఉద్యోగుల అవసరాలకు ఉపయోగించుకునే పరిస్థితి లేకుండా పోయిందని అలానే బకాయిలు లేకుండా నేరుగా ఎంత పీఆర్సీ ప్రభుత్వం ఇవ్వగలదో అంత మేర ఫిట్మెంట్ ప్రకటించి ఆగస్టు నెలలో జీతంతో కలిపి ఇవ్వాలని ఒక సందర్భంగా తెలియజేశారు